ట్రెడిషనల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాము యాక్చువల్గా వీటన్నిటికీ తేడాలు ఉన్నాయా ఇవన్నీ ఒకటేనా లేకపోతే ఏమన్నా స్మాల్ స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నాయా డిస్టింక్ట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇవి తెలుసుకుందాము యాక్చువల్గా ఐ హ్యావ్ విత్ మీ విజయ్ కుమార్ గారు రైతు సాధికార సంస్థ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ విభాగం ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అలాగే ఏఎస్ఆర్ ఫార్మ్స్ రన్ చేస్తున్నారు గత పదిహేనేళ్ళుగా ఒక పదిహేను ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఇద్దరు బ్రదర్స్ వీరారెడ్డి అండ్ రెడ్డి సో వీళ్ళందరూ నాతో వీళ్ళ ముగ్గురు నాతో ఉన్నారు అస్ టాక్ టు దెమ్ అసలు వాట్ ఇస్ అ డిస్టింగ్ డిఫరెన్స్ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఆర్ ఇంపార్టెంట్ అంటే భూమికి అవ్వచ్చు ఈవెన్ కన్జ్యూమర్స్కి అవ్వచ్చు సో లెట్స్ నో ఫ్రమ్ దెమ్ విజయకుమార్ గారు నమస్తే అండి సార్ నాకు మీరు గత రెండు దశాబ్దాలుగా తెలుసు మనం హైదరాబాద్లో చాలా సందర్భాల్లో కలిసాము ఒక పదేళ్ళుగా నాకు మీతో టచ్ పోయింది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యుర్ స్టిల్ డూయింగ్ వాట్ యుర్ లవింగ్ అండ్ యూఆర్ స్టిల్ ప్యాషనెట్ అబౌట్ యువర్ వర్క్ సార్ నాకు ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అసలు వాట్ ఈస్ అ డిస్టింగ్ డిఫరెన్స్ అండి న్యాచురల్ ఫార్మింగ్కి ట్రెడిషనల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి అసలు ఏంటి తేడా ఏంటి అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా చేసే వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ ని ఫాలో కావడం సో మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ డిపెండెడ్ క్వైట్ ఎ లాట్ చాలా ఈ కౌడంగ్ మన మెన్యూర్స్ మీద నేచురల్ మెన్యూర్స్ మీద పంట వ్యర్థాల మీద ఎకరాకి పది టన్నులు పదిహేను టన్నులు ఇరవై టన్నులు ఆ స్తోమత అందరు రైతులకు ఉండేది కాదు వై దంబర్ ఆఫ్ ఫార్మర్స్ వాజ్ ఆల్సో లిమిటెడ్ దోస్ అండ్ ఈడ్స్ ఒక రకంగా ఉండేవి నన్ను మధ్యలో రసాయన వ్యవసాయం వచ్చి ఇరవై టన్నుల అవసరం లేదు కొన్ని వందల కిలోగ్రామ్స్ ఎరువులతో సరిపోతుందని ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ కానీ ఈ రసాయన వ్యవసాయంలో ఒక కామన్ అజంప్షన్ ఏమిటంటే పంటలు భూమి నుంచి న్యూట్రియన్స్ తీసేస్తున్నాయి అవి తిరిగి మనం ఇవ్వాలి సో ట్రెడిషనల్ అగ్రికల్చర్లో అయితే మనం రసాయనాలు అప్పుడు రసాయనాలు లేవు సో ట్రెడిషనల్ మెన్యూర్స్తో ఇచ్చేవారు సో సే ఒక ఎకరా పంట ఒక క్రాప్ ఎనీ క్రాప్ ప్యాడీ సో ఇట్ ఈస్ టేకింగ్ అవే సమ్ ఎయిటీ కిలోగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ సో రసాయన వ్యవసాయం ఉంటుంది అది మళ్ళీ యూరియాలో కానీ ఇతర సింథటిక్ ఫర్టిలైజర్ ద్వారా ఇస్తే కానీ నెక్స్ట్ పంటకి పంట రాదనేది అందరు అదే కదా ఒప్పుకుండేది న్యూట్రియం బయటికి వెళ్ళిపోయినాయి అవి తిరిగి ఏదో విధంగా ఇవ్వాలి ట్రెడిషనల్ అగ్రికల్చర్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో న్యూట్రియం తిరిగి ఇవ్వాలా బట్ నాట్ ట్రూ సింథటిక్ కెమికల్స్ ఆర్గానిక్ ఇన్పుట్స్ బర్మీ కాంపోస్ట్ లేకుంటే డంగ్ ఫార్మ్ యార్డ్ మెన్యూర్ క్రాప్ రెసిడ్యూస్ బట్ స్టిల్ యూ రిక్వైర్ టెన్ టన్స్ ట్వంటీ టన్స్ బట్ ప్రకృతి అలా పని చేయదు మీరు అడవులకు వెళ్ళండి అక్కడ ఎవరు ఏ రకమైన ఎరువులు వేయలేదు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ ఎవరు వాటికి నీళ్లు పెట్టలేదు సో ప్రకృతి ఇలా పని చేయదు సో ప్రకృతిలో విధానం ఏమిటంటే మనము బిలీఫ్ మారాల మార్చుకోవాలి ప్రకృతి సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే మొక్కలు భూమికి ఆహారం ఇస్తాయి రివర్స్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ సో ఒక ఎకరా పంట చూస్తే ఒక మూడు పంటలు తీసుకుంటే బయోమాస్ ఒక ముప్పై టన్నులు ఉందంటే భూమి కింద నలభై ఐదు టన్నుల ఆహారము ఈ పంట భూమికి ఇచ్చింది సో ఏదైతే పంట మొక్క తయారు చేస్తుందో ఒక నలభై శాతమే కాండంలోకి వాడుకుంటుంది ఒక ముప్పై శాతం వేర్లలో ఉంటుంది ఒక ముప్పై శాతము ఆహారము మొక్క ప్రతిరోజు భూమిలోకి విసర్జిస్తుంది అది అంత కష్టపడి ఆహారం తయారు చేసి ముప్పై శాతం ఎందుకు దానం చేస్తుంది అదొక కారణం ఉంది ప్లాంట్ ఈస్ వెరీ క్లెవర్ మీరు చూస్తే ఈ చెట్టు ఉందనుకోండి ఇట్ మే బి ఫిఫ్టీ ఇయర్స్ బట్ దర్ ఆర్ ట్రీస్ టూ హండ్రెడ్ ఇయర్స్ కొన్ని చెట్లు వెయ్యి రెండు వేల సంవత్సరాల చెట్లు ఉన్నాయి అవి విత్తన దశ నుంచి ఈ వెయ్యి సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎక్కడికి కదలలేదు కదా ఆహారం తన దగ్గరికి రావాలి కదా సో ఈ ముప్పై శాతము సూక్ష్మజీవుల కోసం ఇస్తుంది మొక్క సూక్ష్మజీవులు మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇస్తాయి సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాసెస్ దట్ మీన్స్

అండ్ దిస్ ఆల్సో రిగార్డ్ అస్ ఫ్యూచర్ ఆఫ్ ఫార్మింగ్ వ్యవసాయ భవిష్యత్తు కూడా ఇదే రెండో సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ పంట వైవిధ్యత ఉండాలి ఒకే రకమైన పంటలు వేసారనుకోండి ఒకే రకమైన సూక్ష్మజీవులు యాక్టివేట్ అవుతాయి సో అన్ని పోషకాలు రావు దాంతో ప్రతి మొక్కకి నలభై యాభై అరవై పోషకాలు కావాలి కొన్ని ఎక్కువ మోతాదులో కొన్ని తక్కువ మోతాదులో సో ఈ పంట వైవిధ్యత అనేది చాలా ముఖ్యమైన సిద్ధాంతము ప్రకృతి వ్యవసాయంలో ఎంత పంట వైవిధ్యత ఉంటే అన్ని రకాల సూక్ష్మజీవులు సజీవం అవుతాయి భూమి కింద ఇన్ని రకాల సజీవం అయిపోయి ప్రతి పంటకి ఎంత పోషకాలు కావాలనో ఏ సమయంలో కావాలనో నైదర్ మోర్ నార్ లెస్ అది రెగ్యులేట్ చేసి ప్రతి మొక్కకు సరిపడా ఆహారము ఇచ్చే ఇది విధానం నా సూక్ష్మజీవులు నార్మల్గా ఒక సుప్త వ్యవస్థలో ఉంటాయి కోమ దాన్ని యాక్టివేట్ చేసేది ఒకవైపు మొక్కల వారి ఆహారం వెళ్తుంది సిగ్నల్ ఇస్తుంది ఇంకా దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి మన బయోస్టిములెంట్స్ అంట అంటే ఘన జీవామృతము ద్రవ జీవామృతము బీజామృతము బట్ ఇది చాలా తక్కువ మోతాదులో కావాలి ఎకరాకి గతంలో ఇరవై టన్నులు వాడుతుంటే ఇక్కడ ఒక నాలుగు వందల కిలోగ్రాములు ఘన జీవామృతం ఎకరాకి సరిపోతుంది ఇట్స్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ బట్ ఇది నత్రజని ఫాస్ఫరస్ ఇవ్వడానికి కాదు దిస్ ఇస్ టు స్టిమ్యులేట్ మైక్రోబ్స్ ఇన్ ద సాయిల్ సో ప్రతి దశలో కూడా విత్తనానికి సీడ్ కోటింగ్ ఇస్తాం బీజామృతంతో కాల్డ్ మైక్రోబియల్ కోటింగ్ ఆఫ్ ద సీడ్ దెన్ విత్తనం వేసేటప్పుడు ఘనజీవామృతం విత్తనంతో వెళుతుంది దెన్ మొక్క జర్మినేట్ అయినాక ప్రతి పదిహేను రోజులకు ఆఫ్టర్ జర్మినేషన్ ద్రవ జీవామృతం సో అది ఆకుల మీద స్ప్రే చేస్తున్నాము రూట్ జోన్కి ఇస్తాము తర్వాత పూత దశకు వచ్చేటప్పటికి రకరకాల టానిక్స్ ఇస్తారు పంచకవ్యాన్ని ఎగ్ అమినో యాసిడ్ సో థ్రూఅవు ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ ఒక రకమైన బయోలాజికల్ కవచం అంటారే విచ్ అకంపెనింగ్ ద ప్లాంట్ ఏమైనా చీడపీడలు వస్తే ఈ నియమాశ్రమని ఇన్ స్మాల్ క్వాంటిటీస్ సో దట్ ఈస్ హౌ నేచురల్ ఫార్మింగ్ ఈస్ డిఫరెంట్ దీనివల్ల రైతులకు చాలా ఖర్చు తగ్గుతుంది భూమి సజీవం అవుతుంది అండ్ ఈ పంటల పౌష్టిక విలువలు ఆర్ వెరీ సుపీరియర్ మనము ఆర్గానిక్ అంటే రసాయనాలు లేదనుకుంటాం ప్రకృతి వ్యవసాయంలో ఒకటి రసాయనాలు లేవు బట్ ఆ తినే ఆహార గింజలు గాని పండ్లు కూరగాయల్లో అన్ని పోషకాలు ఓకే మనం తినే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి ఇందులో బాగా న్యూట్రియన్స్ ఉంటాయి డెన్సిటీ పెరుగుతుంది సో మీరు ఎంత కాలంగా చేస్తున్నారు సార్ ఇక్కడ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఈ పర్టికులర్ న్యాచురల్ ఫార్మింగ్ వ్యవస్థని దీనికి ఒక ఒక ఇన్ఛార్జ్ గా ఉండటం దీన్ని ముందుకు నడిపించటం ఎంత కాలంగా యువ్ బిన్ సో ఇది రెండు వేల పదిహేను లో ప్లానింగ్ స్టార్ట్ అయింది రెండు వేల పదహారు లో ఇన్ స్మాల్ వేట్ స్టార్ట్ ఫార్ టూ త్రీ ఇయర్స్ దెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ చాలా పెద్ద మంచి పుష్ వచ్చింది బికాస్ ఒక ఇనిషియల్ త్రీ ఫోర్ ఇయర్స్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా సైన్స్ డెప్త్ లోకి వెళ్ళాం సో టుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం అనేది దాదాపు పది లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నారు బట్ ఒక్కొక్క రైతుకి త్రీ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఉంటుంది సో ఇట్స్ దే ఆర్ ఎన్రోల్డ్ ఇట్స్ నాట్ దట్ దే హంప్లీట్లీ గివెన్ అప్ ఆల్ కెమికల్స్ అని అండ్ ఒక నాలుగు లక్షల హెక్టార్లో ఇది ఈ పని జరుగుతుంది అండ్ వీళ్ళల్లో ఒక రెండు లక్షల డెబ్బై వేల మంది కంప్లీట్లీ ఆర్గానిక్ అంటే దేవ్ స్టాప్ యూజింగ్ ఎనీ కెమికల్స్ రైట్ సో ప్రస్తుతము ఈ కార్యక్రమము భారతదేశంలోనే అతి పెద్ద కార్యక్రమము అండ్ ప్రపంచంలో ఇంతమంది రైతులు పది లక్షల మంది రైతులు ఒక కార్యక్రమం చేయడము ఆల్సో వరల్డ్స్ లార్జెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మర్స్ ట్రాన్సిషనింగ్ టు నేచురల్ ఫార్మింగ్ బట్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే టూ థౌజండ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తే టూ థౌజండ్ లో ఒక చాలా పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది ప్రకృతి వ్యవసాయంలో మొక్కలు చాలా తక్కువ నీరు తీసుకుంటాయి అది ఎందుకు అనేది మేము పరిశోధన చేశాం అండ్ వీ ఎ వెరీ ఇంపార్టెంట్ డిస్కవరీ గాలిలో తేమ అది ఎంత ఉంటుందో మీకు తెలుసా పది నదుల నీళ్లతో సమానం ఓవర్ యువర్ హెడ్ పది నదుల నీళ్లు ప్రవహిస్తున్నాయి సో మా కోరిక ఏమిటి ప్రతిరోజు కొన్ని చుక్కలన్న మొక్కలు భూమి కాదు మొక్కలు తీసుకుంటే బాగుంటుంది కదా అది తగ్గుతా ఉంది సో వీ డిస్కవర్డ్ దాట్ నాచురల్ ఫార్మింగ్ వల్ల మొక్క స్వభావం మారుతుంది అండ్ ఇట్స్ ఏబుల్ టు హార్నెస్ వాటర్ ఫ్రమ్ ది ఎయిర్ సో దిస్ ఇస్ సీన్ యాజ్ ఏ గ్లోబల్ బ్రేక్ త్రూ ఎఫ్ఏఓ యునైటెడ్ నేషన్స్ ఇతర సంస్థలందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు